Hi friends, welcome back to new video. Anyone interested private finance, money exchanging, golden diamond purchasing, hospital malls purchasing ways, please. నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ 300 ఎకర్స్ నుంచి 1000 ఎకర్స్ వరకు కూడా ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ టుమకూర్ డిస్టిక్ మధుగిరి తాలూక్ మధుగిరికి నియర్ బై యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. మధుగిరి నుంచి 15 to 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ వస్తుందండి. ల్యాండ్ వచ్చేసి ఆల్రెడీ అగ్రిమెంట్ వచ్చేసి 300 ఎకర్స్ ల్యాండ్ అయితే అగ్రిమెంట్లో 100 ఎకర్స్ ల్యాండ్ రిజిస్టర్ అయింది. రిమైనింగ్ 200 ఎకర్స్ ల్యాండ్ అయితే మటుకు అగ్రిమెంట్ కింద ఉండడం జరిగింది. వీరైతే 8 లాక్స్ రూపీస్ పర్ ఎకర్ అయితే కోట్ చేశారు. ఫైనల్గా 7 లాక్స్ వరకు కూడా ఇవ్వడానికి వీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ రెడ్ సైల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మధుగిరి ఏరియాలో కావాలి, కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ల్యాండ్స్, దొడ్బలాపూర్ నుంచి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ డిస్టెన్స్, బెంగళూరు ఎయిర్పోర్ట్కి 70 to 80 కిలోమీటర్ డిస్టెన్స్, హెబ్బాల్కి 100 to 110 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి టోటల్ కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీస్, కల్టివేషన్లో లేని ప్రాపర్టీస్ కూడా మిక్స్డ్ కావడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ తార్ రోడ్ అప్రోచ్ నుంచి జస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్ మట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ ల్యాండ్లో వరకు కార్ ఫెసిలిటీ వెళ్ళడానికి అవైలబిలిటీలో ఉన్న ఈ యొక్క ల్యాండ్ అండి. ఎవరైనా ఇన్వెస్టర్స్ 300 ఎకర్స్ ల్యాండ్ సింగిల్ బిట్టు విత్ లీగల్ డాక్యుమెంటేషన్ కలిగిన ప్రాపర్టీస్ చూస్తున్నారా, కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీస్, మీరైతే నన్ను వెంటనే కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే రెడీ టు మూవ్ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. ప్రైస్ వేరియేషన్కి సంబంధించి, ప్రైస్కి సంబంధించి కూడా మనం డైరెక్ట్గా ఓనర్తో మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్రైస్ అయితే మీరు కోట్ చేయవచ్చు. వీరైతే ఫైనల్గా 7 లాక్స్ రూపీస్ అయితే కోట్ చేశారు. స్మాల్ నెగోషియబుల్ అయితే మటుకు మీరు ఇచ్చే క్యాష్ అండ్ క్యారీ బేస్ వేసుకొని, క్యాష్ ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ వేసుకొని అయితే వీరైతే ఈ యొక్క ల్యాండ్ని అయితే వీరైతే సేల్ చేయడం జరుగుతుంది. 2000 నోట్స్ కూడా వీరు యాక్సెప్టెన్స్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీలో ఎవరైనా సరే మీ యొక్క బల్క్ ల్యాండ్స్ కొనాలని చూస్తున్నారా, వెంటనే అయితే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ, టుమకూర్కి అప్రాక్సిమేట్లీ 60 to 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఏపీ బార్డర్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ యొక్క ఫ్యాక్టరీ, ఈ యొక్క లొకేషన్ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ హైవే 70 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే హిరియూర్ నేషనల్ హైవే వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. బెంగళూరు హెబ్బాల్కి 100 to 110 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. దొడ్బలాపూర్కి వెరీ నియర్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక 300 to 350 ఫీట్లో సబ్సెంట్ వాటర్ ఉంటుంది. ల్యాండ్ మొత్తం రెడ్ సెల్ కలిగి ఉంటుంది, ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది, కల్టివేషన్కి అనుగుణంగా ఉంటుంది. ఏ పంటలైనా కూడా పండించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ అయితే సూటబుల్ అవుతుంది. రెడీ టు మూవ్ రిజిస్ట్రేషన్ విత్ లీగల్ డాక్యుమెంట్, జనరల్ ప్రాపర్టీ అండి. ఇలాంటి ప్రాపర్టీస్ రేర్గా వస్తుంటాయి. బల్క్ ల్యాండ్లో విత్ లీగల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిన ప్రాపర్టీస్ జస్ట్ 7 లాక్స్ రూపీస్కి మనం అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మటుకు రీసేల్ పర్పస్ అయినా కూడా ఈ యొక్క ల్యాండ్పై, ఎకర్ పైన మీరు 1 లాక్ వరకు కూడా రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వితిన్ 6 మంత్స్లో కూడా. లేదు వితిన్ మంత్లో కూడా సేల్ చేయాలన్నా కూడా సేల్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఎందుకంటే కర్ణాటక ల్యాండ్స్ వితిన్ 100 కిలోమీటర్ రేడియేషన్లో 7 to 8 లాక్స్ 10 లాక్స్ మధ్యలో ల్యాండ్స్ రేర్గా రావడం జరుగుతుంది. అది విత్ లీగల్ డాక్యుమెంటేషన్, జనరల్ ప్రాపర్టీస్ కలిగిన ల్యాండ్స్ చాలా అంటే చాలా తక్కువగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ అయితే మటుకు ఏపీ రిజిస్ట్రేషన్, ఏపీ బార్డర్కి వెరీ నియర్గా ఉంటుంది కాబట్టి, అలాగే 100 కిలోమీటర్ రేడియేషన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్టర్స్ ఏపీ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కువ మంది మక్కువ చూపడం జరుగుతుంది. ఈ యొక్క లొకేషన్ నియర్ బై కూడా నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే వైన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, 100 to 200 ఎకర్స్ మ్యాంగో గార్డెన్స్ కూడా ఉన్నాయండి. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 10 to 15 ఇయర్స్ కిందటే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అతి తక్కువ ధరకి. ఈరోజు పర్ ఎకర్ కాస్ట్ 30-40 లాక్స్ కూడా కోట్ చేస్తున్నారు. ఆ రేంజ్లో చూసుకుంటే వితిన్ డేస్లో, వితిన్ 1 ఇయర్లో మన ప్రాపర్టీ, ఈ యొక్క ప్రాపర్టీ మినిమం టు మినిమం కాస్ట్ 15 to 20 లాక్స్ రూపీస్ అయితే కోట్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి 300 ఎకర్స్ ల్యాండ్లో 150 ఎకరాస్ ల్యాండ్ కావాలా, 300 ల్యాండ్ ఎకరాస్ కావాలా, అలాగే మీకు 500 ఎకరాస్ ల్యాండ్ కావాలన్నా కూడా
ఈ యొక్క ల్యాండ్ బై ల్యాండ్స్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఆ ల్యాండ్ మొత్తాన్ని పర్చేజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ల్యాండ్ కూడా ఈ యొక్క అగ్రిమెంట్ హోల్డర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా కూడా మీరు ల్యాండ్ ఓనర్స్తో కూడా మీరు పర్చేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.